టీవీ నేను గౌతమి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ తాళ్ళపల్లి నాగమణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రజల చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు చిన్న చిన్న కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అవగాహన లోపం వల్లే తప్పులు చేస్తున్నారని ఈ మంచి కార్యక్రమానికి యువత ముందుకు రావాలని అన్నారు ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది నాటులు నాటావు నువ్వు కలుపులు తీశావు కోతలు కోశావు నువ్వు నూర్పిడి చేశావు వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటికాడికి భూవే రాదు ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది డాక్టరువైనావు నువ్వు యాక్టరువైనావు భువనగిరి కౌటుకే నువ్వు చర్చివైనావమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది డాక్టరువైనావు నువ్వు యాక్టరువైనావు కలెక్టర్ అయినావు నువ్వు మినిస్టర్ అయినావు ఇంతలో పని గుర్తించని గంతులు నీవే విప్పేయాలి ఎక్కడమ్మా నువ్వు లేనిది చిన్న చిన్న తగాదాలు కానివ్వండి లేదా సమస్యలు కానివ్వండి వాటి తీర్చుకోవడానికి మనంతా మనం పరిచారం కావు కాబట్టి అది న్యాయపరంగా చట్టపరంగా చట్టపరిధిలో న్యాయపరిధిలో పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి చట్టమొచ్చినా కూడా దాన్ని ఖచ్చితం చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టపరిధిలో కొన్ని శిక్ష ఉండాలి తాగడం వల్ల మనకి నష్టాలే తప్ప లాభాలు ఎలాంటివి లేవు మన కుటుంబ పరంగా సార్ చెప్పినట్టు ఒకరోజు తాగిన ఖర్చుతో దాదాపు ఒక నెల కూరగాయలు వస్తాయి ఎవరికైనా దాంతో మా పిల్లలు కానీ మన కుటుంబము మంచి భోజనం కూడా చేయడానికి వీలుంటుంది కాబట్టి గ్రామ ప్రజలకు తెలియజేయమనేది ఏమనగా అంటే ఫస్ట్ తాగకండి దయచేసి ఉంటాము అయితే ముఖ్యంగా చట్టాలు ప్రతి సెక్షన్ ఇవన్నీ మీకు చెబితే అవేమి మీకు బుర్రకెక్కి మీరు వాటిని అప్లై చేయాల్సిన అవసరం అంతా ఉండకుండా మినిమం చట్టాలు మిమ్మల్ని ఎట్లా చట్ట పరిధిలో మీరు ఎట్లా రక్షణ పొందుతారు అని తెలియడం కోసం మాత్రం మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడు ఒకసారి ఒకతని మీద నేరారోపణ జరుగుతుంది అనుకోండి అతను అప్పటికే కుంగిపోకుండా అతనికి చాలా అవకాశాలు ఉంటాయి ఫస్ట్ అతని మీద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది అని అంటే అతను వచ్చేసి వెంటనే తన మీద ఏ విధంగా అయ్యిందని ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అతని మీద కేసు నమోదు కాగానే ఎఫ్ఐఆర్ తీసుకునే హక్కు అతనికి ఉంటుంది ఈ విషయం మీరు తెలుసుకొని ఆ విధానంలో మన మీద ఎలాంటి నేరారోపణ జరిగిందని చెప్పిన తర్వాత మనం అడ్వకేట్ పెట్టుకుంటాము అడ్వకేట్ ద్వారా కేసుని కొనసాగించేసిన తర్వాత మనము మన తరఫున డిఫెన్స్ ప్రతివాదన చేసుకుంటూ మీరు మీ మీద అన్ని అభియోగాలు నిరూపణ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం అంటూ వస్తుంది అది 313 ఎగ్జామినేషన్ అంటారు అప్పుడు కూడా అక్యూజ్ని నువ్వు నేరం చేశావా లేదా దీని గురించి నువ్వేమంటావు అనే ఒక అవకాశాన్ని ఇస్తారు అంటే ఒక నేరం ఆరోపించిన వాడికే అన్ని అవకాశాలు ఇస్తూ చివరికి అతన్ని శిక్షించేటప్పుడు ఎన్ని పరిధిల్లో ఇతను శిక్షార్హుడా కాదా అని మనం నిర్ణయం చేసి వాళ్ళకి శిక్ష వేస్తాం అన్నప్పుడు సామాన్య ప్రజలు చట్ట ప్రకారం ఎన్ని లబ్ధి పొందుతారు ఎంత ప్రొటెక్షన్ తోటి ఉంటారు అన్నది మీకు అందరికీ తెలియాలి ఇప్పుడు ర్యాగింగ్ చేస్తే మీకు అందరికీ అయ్యో అని బాధపడడం అనేది ఉండకుండా మీరు మీ స్కూల్ ప్రిన్సిపాల్కి కూడా చెప్పేసి పోలీస్ స్టేషన్లో చెప్పి వాళ్ళ మీద శిక్ష వేయించుకునేట్టుగా చేసుకోవచ్చు దాని ద్వారా మీరు ప్రొటెక్షన్ పొందుతారు
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 0402714689 అండ్ 0402714869